జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా కదా ఇప్పుడు. అదో అదో అదో, సార్ ఐ వాంట్ టు యాడ్ వన్ కమెంట్. ఆయన చాలా బోల్డ్ గా క్లియర్ గా చెప్పారు, ఏం తప్పేం చెప్పలేదు. ఆయన ఏమన్నారు అంటే నేను అనుకుంటున్నా తులసి రెడ్డి గారు చెప్పింది, బంగ్లాదేశ్ ఎగ్జాంపుల్, పక్క దేశం మళ్ళాంటి వాళ్ళే, మనం తినే తిండి తింటారు వాళ్ళు, బట్టలు కూడా అంతే, ఆ జాతి కూడా అంతే, మతాలు వేరే పెట్టుకున్నా కేర్ఫుల్ గా ఉండాలని సలహా ఇచ్చారు. అది చాలా కరెక్ట్, కేర్ఫుల్ గా ఉండాలి. నిజమే సార్. తులసి రెడ్డి గారు కంటిన్యూ సార్. ఇంకా రెండవ అంశం వచ్చేసి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేది, ఇది ప్రజ ఎప్పటికీ అప్రమత్తంగా ఉండాలి, ఆ పరిపాలకుడు వచ్చేసి ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలనేది కొన్ని పక్షుల నుండి పాలకులు నేర్చుకోవాల్సిన అంశాలు ఉంటాయంటాడు. కాకి గురించి కొన్ని అంశాలు నేర్చు, కాకి ఎప్పుడు నిరంతరము అప్రమత్తంగా ఉంటుందంట, ఒక్కొక్క పక్షి నుండి కొన్ని కొన్ని గుణాలు తీసుకోవాలా. కాబట్టి పాలకుడు ఎప్పుడు వచ్చేసి నిరంతరము అప్రమత్తంగా ఉండాలా? ఇది నిరంతరము ఒకసారి అప్రమత్తంగా ఉండి ఇంకోసారి పోతే ఇట్లాంటి పరిణామాలు వస్తాయి. రిజర్వేషన్స్ ఇష్యూ సమసిపోయిన తర్వాత ఈ ఇష్యూ వచ్చిందంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, పరిపాలకుల అప్రమత్తంగా లేకపోవడం అనేది దాని బంగ్లాదేశ్ నుంచి నేర్చుకోవాల్సి మన వాళ్ళు కూడా నేర్చుకోవాల్సినటువంటి అంశం ఉంది. మూడవది వచ్చేసి డెఫినెట్గా వచ్చేసి ఈ ఇరుగు పొరుగు అనేది మనకు చైనా వచ్చేసి, ఇది మనము చైనా మన దేశము రెండు పెద్ద దేశాలు, అది కమ్యూనిస్ట్ కంట్రీ, మంది ప్రజాస్వామ్యము, అది పెద్ద దేశము, మంది పెద్ద దేశము జనాభా రీత్యా, తర్వాత అది అభివృద్ధి చెందిన దేశము, మంది చెందుతున్న దేశము, కాబట్టి బార్డర్ కాబట్టి ఎప్పుడు న్యాచురల్గా వచ్చేసి ఆ కాన్ఫ్లిక్ట్ ఉండనే ఉంటుంది. ఆ నేపథ్యంలో పొరుగు దేశాల మీద పడతా ఉంటుంది. కాబట్టి ఇది నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిందే. భారతదేశం వచ్చేసి ఎవరు ఏ పొరుగు దేశం ఎప్పుడు మిత్ర దేశంగా ఉంటుందో, ఎప్పుడు శత్రు దేశంగా ఉంటుందో అనేది మనము చెప్పలేం. కాబట్టి ఈ నిరంతరము అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము. కాబట్టి అది ఒకటి. ఇంకా న్యాచురల్గా వచ్చేసి మిగతా ఈ యొక్క ద్రవ్యోల్బణము, నిరుద్యోగము, ఇవి అనేది ఇమ్మీడియట్గా వచ్చేసి ప్రజలను ప్రభావితం చేయించాలి. నిరుద్యోగం అనేది యువతను ఇమ్మీడియట్గా ప్రభావితం చేస్తుంది. ద్రవ్యోల్బణము అనేది ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ను వచ్చేసి, లేడీస్ను మిడిల్ క్లాస్ను ద్రవ్యోల్బణము ఎక్కువ ప్రభావితం చేస్తుంది. కాబట్టి అవినీతి అనేది ఓవరాల్గా సమాజంలో ఉన్నటువంటి అందరి మీద అవినీతి ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా పరిపాలకులు వచ్చేసి అవినీతి, ద్రవ్యోల్బణము, నిరుద్యోగము దీని మీద నిరంతరము దృష్టి పెట్టుకొని దాన్ని ఒక స్థాయి దాటిపోకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. పొరుగు దేశాల యొక్క పొరుగు దేశాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, ఇంటెలిజెన్స్ నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అనేది అభిప్రాయం.